ఆహారము వాస్తవానికి ఆరోగ్యానికి మూలం వాస్తవానికి సరైన ఆహార అలవాట్లు ఉంటే అనేక రకాల అనారోగ్యాలను జయించవచ్చు అంటే ఫుడ్ డైట్ కు హెల్త్ కు ఉన్న లింక్ అందరికీ తెలుసు కానీ మన రోజువారీ ఆహార అలవాట్లు మన వంటింట్లో దొరికేటువంటి అనేకము కూడా అద్భుతమైన ఔషధ గుణాల నుండి మనిషికి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి ఇవి చాలా మందికి తక్కువగా తెలుసు మన వంటింట్లో ఉండే అల్లము పసుపు మెంతులు ఆవాలు ఇలా చాలా ప్రొడక్ట్స్ రకరకాల ఔషధ గుణాలు కలిగి మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన పరిస్థితులు తీసుకొస్తాయి అందుకే మన పూర్వీకులు పసుపు అల్లము ఎల్లిపాయ ఉల్లిపాయ ఇవన్నీ కూడా మన ఆహారంలో ఒక భాగమైంది ఎందుకంటే అనుకోకుండానే మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం అయితే తాజాగా ఒక ఆసక్తికరమైన పరిశోధన ఏంటంటే ఉల్లిగడ్డలతో డయాబెటిక్ తగ్గుతుంది అని నేను గతంలో ఒక పరిశోధన నేచర్లో పబ్లిష్ అయిన స్టడీ మీకు చెప్పాను ఆ జాక్ ఫ్రూట్ పనస పండుతో పనస పొడితో ఏ రకంగా షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు అని ఎందుకంటే ఫుడ్తో ఒక నియంత్రించుకోవడంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మెడిసిన్స్తో కన్నా ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకు ఇది పార్ట్ ఆఫ్ ద ఫుడ్ చాలా ఈజీగా మనం దాన్ని ఆచరించవచ్చు దానివల్ల ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఉంటే ప్రయోజనం ఉంటుంది లేకపోతే ప్రయోజనం ఉండకపోవచ్చు పరిశోధనలో తేలితే ఆ మేరకు ప్రయోజనం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు కానీ బట్ నష్టమైతే ఉండదు అందువల్లనే నేను ఈ అంశాలు పరిశోధనలో బయటకు వచ్చాను మీతో చెప్పేది ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ టు సజెస్ట్ యూ థెరపీ కానీ రీసెర్చ్ను మీతో షేర్ చేసుకోవడం ద్వారా 10 మందికి మనం ఉపయోగపడవచ్చు సో తాజా పరిశోధన ఏంటంటే శాండియాగోలో జరిగిన ఎండోక్రిన్ సొసైటీ యాన్యువల్ ఎండోక్రిన్ సొసైటీలో ఒక పేపర్ను ప్రజెంట్ చేశారు డెల్టా యూనివర్సిటీ అనే నైజీరియాకు చెందిన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం ఒక ఆసక్తికరమైన అధ్యయనాన్ని ఈ పరిశోధనలు ప్రవేశపెట్టారు ఇదేంటంటే ఉల్లిగడ్డను 400 mg 600 mg డోసుల్లో ఉల్లిగడ్డను కిలో బరువుకు 400 mg 600 mg చొప్పున ఎలకల పైన ఎలకలకు ఈ ఉల్లిగడ్డను ఇచ్చారు సో ఎలకలు 5 కిలోలు ఉంటే 5 × 400 mg లేదా 600 mg సో వీరి అధ్యయనం ఏం తెలిసింది అంటే మెట్ఫార్మిన్ డ్రగ్తో పాటు ఉల్లిగడ్డ కనుక తీసుకుంటే సుమారు 50% బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గింది అలాగే టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గింది అంటే గుండె జబ్బులకు కారణమైన కొలెస్ట్రాల్ను నియంత్రించవచ్చు అలాగే డయాబెటిక్స్ మధుమేహం షుగర్ వ్యాధిని కూడా గణనీయంగా నియంత్రించుకోవచ్చు ఇది మనకేం అది ఈ రీసెర్చ్ కనుక అయితే ఇంకా వ్యాలిడేట్ అయితే ఉల్లి రసాన్ని నుంచి మనకు ఔషధాలను తయారు చేసి దాని టాబ్లెట్ల రూపంలో మనకు అందజేసేందుకు త్వరలోనే మనం చూడొచ్చు అలాగే మన రోజువారీ ఆహారంలో కూడా మన ఉల్లిగడ్డలను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని ఫైట్ చేసే అవకాశం ఉంది అందువల్ల టు బి ఆన్ సేఫ్ సైడ్ నష్టమేం లేదు రోజొక్క ఉల్లిగడ్డ తింటే మధుమేహం తగ్గుతుంది లేకపోయినా ఆరోగ్యకరంగా తల్లి చేసిన మేలు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కనుక ఏ రకంగా చూసినా అది మనకు బెనిఫిటే అందువల్ల నథింగ్ రాంగ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఉల్లిగడ్డను తీసుకోవడం అనేది అన్ని రకాలైన అడ్వాంటేజ్ అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఎలకల పైన ప్రయోగం ఎలకల పైన ఎలా చేస్తారంటే మెడికల్గా ఆ ఎలకలకు డయాబెటిక్ షుగర్ వ్యాధి వచ్చేలా చేసి వాటికి ఈ రకమైన ప్రయోగాత్మకంగా ఉల్లిగడ్డ రసాన్ని ఇచ్చారు సో ఇప్పుడు దీని మీద భారతదేశంలో కొంతమంది నిపుణులు వాదించేది ఏంటంటే మరి మన దేశంలో ఉల్లిగడ్డ అనేది ఆహారంలో అలవాటు కదా ఇది భారతీయులు సహజంగా తీసుకునే అంశం ప్రతి కూర శాకంలో ప్రతి దాంట్లో మనకు ఉల్లిగడ్డ వాడతాం సో అందువల్ల భారతీయులకు మరి ఇంత షుగర్ వ్యాధి రాకూడదు కదా అని అయితే ఒక పాయింట్ ఏంటి అంటే ఇది ఎలుకల పైన ప్రయోగం ఇంకా మానవుల పైన ప్రయోగం జరగాలి తర్వాత దీన్ని ఏ నిర్దిష్టమైన పద్ధతిలో తీసుకుంటే ఎంత ప్రభావం ఉంటుందో కూడా రీసెర్చ్ జరగాలి ఎందుకంటే ఇప్పటికీ ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ థీరీ అయితే ఈ థీరీలో ఒక
డెమాన్స్ట్రేటెడ్ ఎఫెక్ట్ అంటారు, అంటే ఒక ప్రభావం కనిపించింది. మరి ఈ ప్రభావానికి కారణమేంది? ఒకవేళ ఉల్లిగడ్డలు వాడడం వల్ల, ఉల్లిపాయలు వాడడం వల్ల మీకు టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గి బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గడానికి కారణం కూడా ఏంటో అనేది కూడా ఇంపార్టెంట్. కాజేషన్ ఉండాలి. తగ్గడం ఎంత ఇంపార్టెంటో తగ్గడానికి కారణాన్ని అన్వేషించడం కూడా అంతే ఇంపార్టెంట్. అందువల్ల మరింత రీసెర్చ్ జరిగితే తప్ప మనం ఖచ్చితంగా ఈ ఉల్లిగడ్డల్ని ఎలా డయాబెటిక్స్ నివారణలో వాడుకోవచ్చో గుర్తించలేము. కానీ ఈలోగా నష్టమైతే లేదు. ఉల్లిగడ్డ తింటే సో షుగర్ వ్యాధికి తగ్గడానికి ఎంత ఉపయోగపడుతుందో మీరే ప్రయోగాత్మకంగా చూసుకోవచ్చు. ఈరోజు నుంచి ఆ క్రమ పద్ధతిలో కనీసం పరిమాణంలోనైనా మన ఆహారంలో ఉల్లిగడ్డ తినేలా జాగ్రత్త పడదాం. ఏ ఒకవేళ తగ్గితే షుగర్ వ్యాధి ఉంటే తగ్గుతుంది, లేక షుగర్ వ్యాధి ఉన్న ఈ ప్రయోగం చేయొచ్చు. లేకపోయినా ఆరోగ్యానికి మంచిది, దానివల్ల ఏది సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు కదా. ఉల్లిగడ్డ తింటే ఇది కాకపోతే ఇంకో ఆరోగ్య ప్రభావ ఉపయోగం అని ఉంటుంది కదా.